ఏపీలోని నరసరావుపేటలో వైకాపా విధ్వంసకాండ తేదప్ప జిల్లా అధికార ప్రతినిధి ఇంటిపై రాళ్ల దాడి ఇల్లు ఫర్నిచరు వాహనాలు ధ్వంసం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద బాబు సహా పలువురికి గాయాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి సమీక్షలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు సో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వైకాపా నాయకులు ఆదివారం విధ్వంసం సృష్టించారు తేదప్ప నాయకులు కార్యకర్తలపై కార్లు రాళ్లతో విరుచుకుపడ్డారు ఈ ఘటనలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది దాడిలో తేదప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద బాబు ఆయన కారు డ్రైవరు పలువురు తేదప్ప కార్యకర్తలు తీవ్ర గాయాలకైతే అయితే వాహనాలు అయితే ధ్వంసమయ్యాయి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు పోలీసులు తేదెప్ప నాయకులను చెదరగొట్టి వైకాపా నాయకులను ప్రోత్సహించాలనే ఆరోపణలు అయితే వచ్చాయి తేదప్ప జిల్లా అధికార ప్రతినిధి తెల్ల సుబ్బారావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పవణీ ఆరోపణలు చేయడంతో వైకాపా శ్రేణులు ఈ దాడికి అయితే పాల్పడ్డాయని తెలుస్తుంది అనమాట సో దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా రాత్రికి రాత్రే నిన్న ఇక్కడ నర్సరావుపేటలో వైకాపా శ్రేణులు అయితే విధ్వంసకాండ సృష్టించాయని చెప్పేసి వీరైతే ఆరోపిస్తున్నారు సో మరి ఇది లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి